వెంటిలేటర్ ద్వారా నీటిని కిందికి విడుదల చేయడం జరిగింది. కిందికి పెట్టారు పొంగలు. ఈరోజు 4 గేట్ల ద్వారా దాదాపు 12,000 కిందికి నీటిని పంపడం జరుగుతుంది. మనకున్నటువంటిది ఈరోజు డ్యామ్ సామర్థ్యం 885 ఇచ్చారు. మనకు ఈరోజు నీరు ఎట్టి మట్టం 865 మాత్రమే ఉంది. దాదాపు 122 టీఎంసీల నీరు ఈరోజు నిల్వ ఉంది. కాబట్టి నిన్ననే 42,000 క్యూసెక్కుల నీటిని కరెంటు పేరుతో తెలంగాణ ప్రభుత్వం కిందికి వదలడం జరిగింది. దుర్మార్గం, ఇలాంటి ఎవరు కూడా ఆశించరు. రెండు ప్రాంతాలు మనం కలిసినప్పుడు ఆ రోజు కూడా చంద్రశేఖరరావు గారు బేసిజాలు పోదు, బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన మాట ప్రకారం ఈరోజు కూడా మీరు యొక్క మన రెండు రాష్ట్రాలు కూడా కలిసి ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. కలిసి నీటి విషయంలో తగాద పడకుండా నీటిని ఏదైతే పంచాయతీ వాటి ప్రకారం ఎవరైతే వాటా ఎంత రావాలో ఆంధ్ర ప్రాంతానికి రావాల్సినటువంటి 511 టీఎంసీలు, అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి 299 టీఎంసీలు అందరూ సమానంగా వచ్చినటువంటి నేను తామాష ప్రకారం పంచుకొని నీటిని విడుదల చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు 800 అడుగుల్లో నీటిని తోడుతూ ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం. ఈరోజు కలువకుర్తి ఎత్తుపోతల పథకం ద్వారా దీన్ని నీళ్లు తోడడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 824 ద్వారా ఎస్ఎల్పిసి కూడా వాడుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఏదైతే అన్ని ప్రాంతాల్లో తిండి కావచ్చు, పాలమూరు రంగారెడ్డి పూర్తి అయితే 70 టీఎంసీల నీరు వాళ్ళకు ఆ డ్యాంలు నింపుకోవడానికి ఉంది. అదేవిధంగా కలపూర్తి అయితే 40 టీఎంసీల నీటి నిల్వ ఉంచుకోవడానికి ఇది. ఈ విధంగా దాదాపు వాళ్ళు డ్యాంలు ఎత్తిపోతల ద్వారా నింపుకోవడానికి ఎంతో అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 800 అడుగులను డ్రా చేయడం సముచితం కాదు. కాబట్టి మా ప్రాంత రైతాంగాన్ని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీకు ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మీరు వాడితే మేము ఇష్టం వచ్చినట్టు వాడితే మధ్యన రైతాంగం నష్టపోయే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా ఈ సంవత్సరం కూడా పోయిన 2 సంవత్సరాల్లో కూడా జూలై మాసంలో గేట్లు ఎత్తి నీళ్ళు కిందికి వదలడం జరిగింది. ఈ సంవత్సరం మాత్రం 4 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా అన్ని వర్షాలు బాగా సమృద్ధిగా వచ్చి ప్రాజెక్టులన్నీ జలకలతో నిండి నిండడం జరిగింది. ఈ సంవత్సరం కొద్దిగా వర్షాలు లేటుగా రావడం వల్ల ఈ యొక్క ఆగస్టులో నీళ్ళు వదలాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ యొక్క మళ్ళీ ఇప్పుడు ఈరోజు వదిలినటువంటి కొంత రైతాంగానికి కూడా ఎందుకంటే ఎక్కడైనా మొలకలేసుకున్న వాళ్ళు అక్కడక్కడ నాట్లు వరివి నాటేసుకున్న వారందరికీ ఒక చోట కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు రైతాంగం నీళ్లు రాక ఎక్కువ వస్తాయి. 4 సంవత్సరాలు నీళ్లు త్వరగా వచ్చాయి కాబట్టి ఈ సంవత్సరం కూడా త్వరగా వస్తాయని భావించి ముందుగానే మా నాట్లో నాటుకోవడం జరిగింది. కాబట్టి ఈ పరిస్థితి ఎవరు అధైర్యపడాల్సిన అవసరం పైన భగవంతుడు ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇప్పుడు రైతు ప్రభుత్వం కాబట్టి మనం ఎలాంటి నిపుణులు చెందాల్సిన అవసరం లేదని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఉపమరివి డ్యామ్ నిర్మించి నేనే పూర్తి చేశానని చెప్పడం ఆశ్చర్యపదం. ఆయన 90% పూర్తి చేసినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఆ 10% పూర్తి చేసి ఉచ్చుమరి నేను పూర్తి చేశాను, మల్యాలను నేనే పూర్తి చేశానని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. దీనివల్ల ఇంకా మాకు అన్యాయం చేశాడు ఆయన. హెచ్ఎన్ఎస్ఎస్కు నీళ్లు వదిలి ఈరోజు మాకు ఉన్నటువంటి పంపులు మాకు రావాల్సినటువంటి నీటి పంపుల వాట 2,000 క్యూసెక్ల పైనే మల్యాల ద్వారా కానీ ఉచ్చుమరి రెండింటి ద్వారా 2,000-2,500 క్యూసెక్లు మేము డ్రా చేసుకోవడానికి అవకాశం ఉన్నాయి. ఈరోజు 1,500 క్యూసెక్ల కంటే ఎక్కువ డ్రా చేయడానికి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి రైతాంగం ఈరోజు వదిలినటువంటి నీటిని తెలుగుగంగా కావచ్చు, అదేవిధంగా కేసీ కెనాల్ కావచ్చు, ఎస్ఆర్బీసీ కావచ్చు, వీటన్నింటిని కూడా సమానంగా పంపించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క 5,000 క్యూసెక్లు దీనికి 12,000 క్యూసెక్లు 5,000 క్యూసెక్లు తెలుగుగంగకు, 5,000 క్యూసెక్లు ఎస్ఆర్బీసీకి, 2,000 క్యూసెక్లు కేసీ కెనాల్కు వదలడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వారం రోజుల పాటు నీళ్లు మాత్రమే వస్తాయి. కాబట్టి ఎక్కువ నీళ్లు డ్రా చేయడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఫోర్స్ తగ్గిపోవడం వల్ల నీళ్లు డ్రా చేయడానికి అవకాశం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడైనా వర్షాలు కురవలేదండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలోనే అందరికీ తెలుసు రైతాంగానికంతా ఏ గొడ్డొచ్చిన వేళ పిల్లొచ్చిన వేళ అన్నట్టు ఏదొచ్చినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత సమృద్ధిగా వర్షాలు కొట్టి ఈరోజు రాష్ట్రంలో స్వచ్ఛంగా ఉందని చెప్పడానికి మనం అన్ని 4 సంవత్సరాల కాలంలో చూసినటువంటి వాన వర్షాల తరకం నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ ఓవర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ నెలలో సమృద్ధిగా వర్షాలు వస్తాయి, డ్యాంలన్నీ పూర్తి జలకలతో నిండుతాయి. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఆ